ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారిస్తూ ఐపీఎల్కి అభిమానులకు వినోదం అందిస్తున్నారు. ఎంతలా అంటే, ఏ సీజన్లో రాని పరుగుల ప్రవాహం వస్తూ ఐపీఎల్కి మంచి క్రేజ్ తెస్తున్నాయి టీమ్స్. అయితే వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త రికార్డును నమోదు చేసింది. ఒకే సీజన్ పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా పరుగులు ఇచ్చారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ ప్లేలో 75 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు వేదికగా జరిగిన 9 మ్యాచ్లో 85 పరుగులు సమర్పించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తో పవర్ ప్లేలో 72 పరుగులు, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 76 పరుగులతో పవర్ ప్లేలో బ్యాటర్లను బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 48 పరుగులు చేయగా ఆండ్రూ రసెల్ 20 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు నష్టపోయి 222 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీతో రాణించగా రమణ్దీప్ చివర్లో 9 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్ 2 వికెట్లు తీసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. అదేవిధంగా కెమెరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టి 35 పరుగులు ఇచ్చాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ తన స్పెల్లో 1 వికెట్ తీసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. లాకీ ఫెర్గుసెస్ 1 వికెట్ తీసి 47 పరుగులతో తన స్పెల్ని పూర్తి చేశారు. ఇక మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా యష్ దయాల్ మొహమ్మద్ సిరాజ్ పేలవ ప్రదర్శన బెంగళూరుకి నష్టం చేసింది. 17 ఓవర్లో యష్ దయాల్ 22 పరుగులు ఇచ్చి మొమెంటోనే మార్చేశాడు. మరుసటి ఓవర్లో గ్రీన్ 9 పరుగులు ఇచ్చిన మొహమ్మద్ సిరాజ్ 20 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక చివరి ఓవర్లో యష్ దయాల్ 16 పరుగులు ఇవ్వడంతో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. యష్ దయాల్ మొహమ్మద్ సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ 200లలోపే పరిమితమయ్యేవారు. ఇక తప్పక గెలవలసిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయి కేవలం ఈ సీజన్లో 1 మ్యాచ్నే గెలిచి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ విజయంతో 5 విజయాలను నమోదు చేసి 10 పాయింట్లతో మళ్లీ 2వ స్థానానికి చేరుకుంది. ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్కి చేరుకుంటుందా లేదా అనేటువంటి అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.